వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి లోక్సభ అభ్యర్థి గురుమూర్తి గారి కులం ఏంటి? అసలు ఆయన హిందువేనా లేదంటే క్రిస్టియనా? హిందూ అయితే హిందూ మాలనా హిందూ మాదిగనా అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా వివరించబోయే ముందు గర్జన మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఇవాల బీజేపీ నాయకుడు జీవీఎల్ గారు గురుమూర్తి గారి కులాన్ని గురించి ప్రశ్నించడం జరిగింది. ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఆయన కుల ధృవీకరణ పత్రాన్ని సరిగ్గా పరిశీలించమని చెప్తారంట. అదే విధంగా ఆయనకైతే ఏకంగా ఇతను అసలు క్రిస్టియనా హిందువా అనేటువంటి డౌట్ కూడా ఉందంట. అంటే అసలు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయి? గురుమూర్తి గారి కులం గురించి ఎందుకు చర్చ జరుగుతా ఉంది? ఆయన మతం గురించి ఎందుకు చర్చ జరుగుతుంది అనేది కూడా మనం లోతైనటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రముఖంగా చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆవిడ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనపాక లక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే ఆవిడ ప్రచారం మొదలుపెట్టిన సంగతి మనందరం చూశాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గారు మాత్రం తిరుమల దర్శనం చేసుకున్నట్లుగా ఎక్కడా నేను వార్తలు చూడలేదు, ఫోటోలు చూడలేదు. పైగా గురుమూర్తి గారు చర్చిలో ప్రార్థనలు చేస్తుండగా చర్చి ఫాదర్ ఆయనకి దీవెనలు ఇస్తుండగా అటువంటి ఫోటోలు అయితే చాలా చోట్ల నేను చూశాను. కానీ ఏ ఒక్క చోట కూడా గురుమూర్తి గారు హిందూ దేవాలయానికి వెళ్ళడం కానీ పూజలు చేయడం కానీ అటువంటి ఫోటో ఒక్కటి కూడా చూడలేదు. అంటే నిజంగానే గురుమూర్తి గారు హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదా? అవునా అని అంటే నిజంగా ఆయన కనుక క్రిస్టియనే కనుకైతే ఒక ఎస్సీ స్థానంలో పోటీ చేసేటువంటి అర్హత కూడా గురుమూర్తి గారికి లేదనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మత మార్పిడి జరిగితే అతను బీసీ అవుతాడు, కానీ ఎస్సీలో ఉండడు కాబట్టి అతను కనీసం ఆ స్థానంలో పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు. నిజంగా గురుమూర్తి గారు కనుక క్రిస్టియనే కనుకైతే తగిన ఆధారాలతో భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్నికల కమిషనర్కి కనుక అప్రోచ్ అయినట్లయితే వాళ్ళకి కనుక ఆయన మతం గురించి కనుక ప్రూవ్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన ఒకవేళ గెలిచినా కూడా డిస్క్వాలిఫై అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇప్పుడే కనుక సమర్పించగలిగినట్లయితే ఆయన పోటీకి కూడా అనర్హుడయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా అసలు మనం అంటే కులాల గురించి మతాల గురించి ప్రస్తావించాలి చెప్పాలి అనేది కాదు మన ఉద్దేశం మౌలికంగా. కానీ 100 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ప్రాంతం తిరుపతి లోక్సభ, అటువంటి స్థానంలో ఖచ్చితంగా హిందూ మతాన్ని కాపాడగలిగేటువంటి వ్యక్తి, హిందూ మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు పాటించగలిగేటువంటి వ్యక్తి కనుక అక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఉంటే హిందూ మతం కాపాడబడుతుందని, అక్కడ హిందువుల మనోభావాలు కాపాడబడతాయనేటువంటి ఉద్దేశంతో మనం ఆలోచిస్తున్నాం తప్పితే వేరే మతాలకు వ్యతిరేకమో వేరే కులాలకు వ్యతిరేకమో ఇదంతా ఏమీ లేదు. కానీ ఈ రాష్ట్రంలో కూడా మనం చూస్తా ఉన్నాం, గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, అంటే ఆయన క్రిస్టియన్ అయి ఉండొచ్చు, ఆయన క్రిస్టియన్ అవడం వల్ల తాడు జరుగుతుందని నేనేమనట్లేదు, కానీ యాదృచ్ఛికంగానా లేకపోతే కావాలని జరుగుతున్నాయా అదంతా మనం చెప్పలేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దాదాపు 200 హిందూ దేవాలయాల మీద దాడులు జరగడం, ఏ ఒక్క చర్చి మీద దాడులు జరగడం, ఏ ఒక్క క్రిస్టియన్ మతానికి వ్యతిరేకంగా ఏదైనా జరగడం నేను ఎక్కడా చూడలా. ఏకంగా తిరుమలలో కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా కొన్ని జరుగుతూ ఉండడం, అన్యమత ప్రచారాలు జరుగుతూ ఉండడం మనం అనేక ఇన్సిడెంట్లు చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా హిందూ మతాన్ని కాపాడాలన్నా, హిందూ దేవుళ్ళ యొక్క వాళ్ళ భక్తుల యొక్క మనోభావాలు కాపాడాలన్నా, తిరుమల పవిత్రత కాపాడాలన్నా తిరుపతి లాంటి స్థానానికి ఖచ్చితంగా ఒక నికార్సైనటువంటి హిందూ లోక్సభ సభ్యుడిగా ఉండాలని చెప్పి మనందరం కోరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇవాళ తిరుపతి టోల్గేట్ అలిపిరి టోల్గేట్ రేట్లు పెంచినటువంటి పరిస్థితి. అదేవిధంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా కమర్షియల్ గా ఆలోచిస్తూ ఆ ప్రసాదం రేట్లు కూడా వీళ్ళు వచ్చిన తర్వాత పెంచారు. అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా తిరుపతి లోక్సభ సభ్యులు లోక్సభలో పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఓ ఎగేసుకొచ్చేసి మేము హిందువుల మనోభావాలు కాపాడతాం, హిందూ ఉద్ధారకులు అంటారు. మరి రాష్ట్రంలో ఇన్ని రకాలైనటువంటి దాడులు హిందూ దేవాలయాల మీద జరుగుతుంటే, హిందూ మతం మీద జరుగుతూ ఉంటే వాళ్ళు కనీసం పోరాడినటువంటి పరిస్థితి ఉందా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి వాళ్ళు చర్యలు తీసుకున్నారు అని మనం ఈ రకంగా ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కులాలని మతాలని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్పితే
నిజంగా వీళ్ళు సెక్యులర్ గా ఆలోచన చేయడం కానీ హిందూ మతం యొక్క వాళ్ళ ఆ మతాన్ని పాటించేటువంటి వాళ్ళ యొక్క మనోభావాలు గౌరవించేటువంటి పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో లేదని మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హిందూ మతాన్ని కాపాడగలిగి తిరుమల పవిత్రతని కొనసాగించగలిగేటువంటి పార్టీకి అటువంటి అభ్యర్థికి మాత్రమే ఓటేయడం ద్వారా ప్రజలు విజ్ఞులుగా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.